నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుత ప్రముఖ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు సో వారితో మాట్లాడి స్టాక్ మార్కెట్ లో ఉండే వివిధ రకాల ఐపీఓల గురించి తెలుసుకుందాం నమస్తే మాధవిరెడ్డి గారు నమస్తే అండి మేడం ఎలా ఉన్నారు గుడ్ గుడ్ బాగున్నారా బాగున్నాం సో అయితే ఈ జూలై మాసానికి సంబంధించి స్టాక్ మార్కెట్ కొత్తగా ఓ పది రకాల ఐపీఓలు వస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే ఏ ఏ కంపెనీస్కి కి సంబంధించిన ఐపీఓలు వస్తున్నాయి ఒక ఐపీవీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఇన్వెస్టారు ఎటువంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది అంటారు సో ఫస్ట్ ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అండి సో ఒక కంపెనీకి ఎప్పుడైతే ఫండ్స్ అవసరం అవుతాయో ఫర్ లాంగ్ టర్మ్ పర్పస్ కోసం అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ లేకపోతే కొత్త ప్రోడక్ట్స్ ని తీసుకొచ్చేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళు వేరే వేరే కంపెనీతో టేక్ ఓవర్లు కానీ ఎక్విజిషన్స్ కానీ ఇలాంటివి ఏవైనా జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఇలా ఐపీఓస్ కి మనం రావడము అనేది కనిపిస్తూ ఉంటుంది సో దీన్ని మనము ప్రైమరీ మార్కెట్ అంటాం ఎస్పెషల్లీ సో ప్రైమరీ మార్కెట్ లో ఏంటంటే డైరెక్ట్లీ క్యాన్ బై ద షేర్స్ ఫ్రమ్ ద ప్రమోటర్ ఇట్ సెల్ఫ్ ఎవరైతే ఇష్యూ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచే మనము షేర్స్ అనేవి కొనుక్కుంటాం అదే స్టాక్ మార్కెట్ అంటే అవే ఎగ్జిస్టింగ్ షేర్స్ ఇక్కడ లిస్ట్ అవుతాయి మీ దగ్గర మీరు ఆల్రెడీ లో కొనుక్కున్నట్లయితే మీ దగ్గర నుంచి నేను కొనుక్కుంటాను అది మనకి స్టాక్ మార్కెట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్స్ ని ట్రేడ్ అవుతూ ఉంటాయి ప్రైమరీ మార్కెట్ అంటే డైరెక్ట్ గా ఎవరైతే ప్రమోటర్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచే మనం కొనుక్కోవడాన్ని మనము ప్రైమరీ మార్కెట్ అండ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అనేది మనం మనం తెలుసుకుంటామండి సో ఈ జూలైలో చాలా ఐపీఓస్ వస్తున్నాయండి సో ఐ విల్ గివ్ యూ లైక్ ఫ్యూ డీటెయిల్స్ అబౌట్ దట్ బట్ బిఫోర్ దట్ ఏంటంటే మనకు కొన్ని అబ్రివేషన్స్ అవి కొంచెం తెలుసుకోవాలి అంటే ఐపీఓకి కొంచెం టెర్మినాలజీ ఉంటుందండి సో ఆ టై టెర్మినాలజీ మనం అర్థం చేసుకోవాలి ప్రాస్పెక్ట్స్ ఉంటుంది అందులో చాలా డీటెయిల్స్ ఉంటాయండి ఎందుకంటే ఒక కంపెనీ ఐపీఓకి వచ్చింది అంటే సెబీ కి వాళ్ళు చాలా లీగల్ గా దే ఆర్ బైండింగ్ టు ప్రొవైడ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ గురించి అసలు ఎందుకు వస్తున్నారు ఐపీఓకి మార్కెట్ లోకి ఎందుకు వస్తున్నారు అసలు ఈ తీసుకున్న ఏదైతే ఈ మొబలైజ్ చేస్తున్న ఈ క్రోర్స్ ఆఫ్ మనీని వాళ్ళు ఏ విధంగా యూస్ చేస్తున్నారు అది ముందుగానే సెబీకి చెప్తారనమాట సో మనము ఆ వివరాలన్నీ మనకు తెలియాలి అనుకుంటే మనం కొంచెం ఆ ప్రాస్పెక్ట్స్ కానీ చదివినట్లయితే మనకు కొంచెం ఆ కంపెనీ వివరాలు కానీ లేకపోతే వాళ్ళు మీ దగ్గర నుంచి ఈ విధంగా ఐపీఓలో కలెక్ట్ చేసిన మనీని ఏ విధంగా యూస్ చేస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా మనకి క్లియర్ గా తెలుస్తాయండి సో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ సమ్ ఎబ్రివేషన్ కొంచెం దాంట్లో ఏంటంటే ఐపీఓ అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ క్యూఐబి అంటారు అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటారు అంటే ప్రతి ఒక్కరికి ఒక కోటా ఉంటుంది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి రీటైలర్స్ కి ఈ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కి సో ఎన్ఐఏ అంటే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు హెచ్ఎన్ఐ అంటే హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అంటారు ఆ తర్వాత ఆర్ఐఐ అంటే మనం అంటే రీటైల్ ఇన్స్టిట్యూషన్ రీటైల్ ఇండివిజువల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్ అంటారు ఈ డిఆర్హెచ్పి అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే డ్రాఫ్ట్ రెడ్ హెయిరింగ్ ప్రాస్పెక్టస్ అంటారు సో దీంట్లోనే మనకి మొత్తం వివరాలన్నీ కూడా వాళ్ళు చెప్తారనమాట అంటే మనకి కన్వే చేస్తారు వాట్ అబౌట్ ద కంపెనీ అసలు ఈ కంపెనీ ఎక్కడ నుంచి వచ్చింది వాళ్ళ మేనేజ్మెంట్ గురించి అన్నిటి గురించి వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మనం ఏంటంటే ఒక ఐపీఓ పెట్టాలి అంటే దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ వీ నీడ్ లుక్ లైక్ వాళ్ళ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి సో వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి సో ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇష్యూ మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇష్యూ అంటే వాళ్ళు చాలా సార్లు ఏమవుతుందంటే ప్రమోటర్స్ ఎగ్జిట్ అవడానికి కూడా ఐపీఓ నిడుకుంటారు దాని దానికోసం చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి వాళ్ళ డెట్స్ ని డెట్స్ ని క్లియర్ చేయడానికి కూడా వాళ్ళు ఐపీఓ ద్వారా వచ్చిన మనీని డెట్స్ ని పేమెంట్ చేయడానికి కూడా వాడుతూ ఉండొచ్చు సో వాళ్ళ పర్పస్ తెలియచేయాలండి తెలియచేయాలి ఏదైతే వాళ్ళు మనకి ఈ సోర్స్ చేసుకున్నారో ఏదైతే కలెక్ట్ చేసుకున్నారో ఇదంతా పబ్లిక్ మనీ కదండి అందుకని సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి కాకపోతే మనం అంత ప్రాస్పెక్టర్స్ ని అంత క్లియర్ గా ఎందుకంటే దేర్ వుడ్ బి అరౌండ్ చాలా పేజెస్ ఉంటది కాబట్టి మనం చూడము బట్ ఫ్యూ థింగ్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్ షేర్ హోల్డింగ్ ఎలా ఉంది తర్వాత ఓనర్షిప్ ఎవరిది ఉంది సో వాళ్ళ మేనేజ్మెంట్ ఎవరున్నారు ఆ మేనేజ్మెంట్ పెడిగ్రీ అంటారు సో వాటి గురించి కూడా మనం కొంచెం తెలుసుకున్నాం అనుకోండి సో దట్ విల్ గెట్ సమ్ ఐడియా అబౌట్ దట్ కంపెనీ బిఫోర్ గెటింగ్ ఇన్ టు దైపీఓ సో ఇన్ దిస్ జులై ఆల్మోస్ట్ ఒక టెన్ ఐపీఓస్ వరకు వస్తున్నాయండి సో జస్ట్ లెట్ యుద్ధ లైక్ వాటర్ దోస్ ఆర్ కమింగ్ జొమాటో మనకి తెలిసిందే వాళ్ళు ఫుడ్ డెలివరీలో ఉన్నారు కదా సో వాళ్ళ బిజినెస్ గురించి మనకు అందరికీ తెలిసిందే సో దే ఆర్ వాళ్ళు ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ వరకు వాళ్ళు ఇష్యూ పబ్లిక్ ఇష్యూ వస్తున్నారు అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే గ్లెన్ మార్క్ సో గ్లెన్మార్క్ అనేది ఒక ఫార్మా సెక్టార్ కి సంబంధించింది అది ఆల్మోస్ట్ వాళ్ళు ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ తో వస్తున్నారు పబ్లిక్ ఇష్యూ కి తర్వాత క్లీన్ అండ్ సైన్స్ అనేది మనకు ఒక కంపెనీ ఉందండి అది స్పెషాలిటీ కెమికల్స్ అనే సెక్టార్ కి సంబంధించింది వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్ ఇష్యూతో వస్తున్నారు ఆ తర్వాత మనకి ఆ కృష్ణ అనేది ఒక డయాగ్నోస్టిక్ కంపెనీ అండి వాళ్ళు డయాగ్నోస్టిక్ సర్వీసెస్ లో ఉన్నారు సో వాళ్ళు ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్ దాంతో వస్తున్నారు తర్వాత మనకి శ్రీరామ్ అందరికీ తెలిసిందే కదా శ్రీరామ్ ప్రాపర్టీస్ వాళ్ళు కూడా ఐపీఓకి వస్తున్నారు అది మీకు సెక్టార్ తెలిసిందే అది మనకి రియల్ ఎస్టేట్ సెక్టార్ కి సంబంధించింది అది ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఉంది ఆ తర్వాత గ్రిల్ అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఆల్మోస్ట్ అది సెక్టార్ అది ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ వరకు సబ్స్క్రిప్షన్ వస్తున్నారు రోలెక్స్ అని చెప్పి ఆటో ఆన్సిలరీ కంపెనీ రోల్ రోలెక్స్ రోల్డ్ రింగ్స్ అని ఒక కంపెనీ ఉంది వాళ్ళు కూడా ఐపీఓకి వస్తున్నారు సో దే ఆర్ ఆల్సో అబౌట్ టు సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ వరకు పబ్లికేషన్ కు వస్తున్నారు తర్వాత విండ్లాస్ బయోటెక్ లిమిటెడ్ అనే కంపెనీ ఉందండి అది కూడా ఫార్మాకి సంబంధించిన సెక్టారే సో దే ఆర్ ఆల్సో కమింగ్ విత్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఇష్యూ తో వస్తున్నారు తర్వాత సెవెన్ ఐలాండ్స్ అనేది ఉందండి ఆ కంపెనీ ఆల్మోస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించింది సెవెన్ ఐలాండ్స్ సో వాళ్ళు కూడా సిక్స్ హండ్రెడ్ క్రోస్ తో వస్తున్నారు సో ఈ విధంగా మనకి కొన్ని ఫార్మా సెక్టర్స్ ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ ఉంది రియల్ ఎస్టేట్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది తర్వాత ఫుడ్ డెలివరీ ఉన్నాయి స్పెషాలిటీ కెమికల్స్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ సెక్టర్స్ ఈ జులైలో దే ఆర్ పోరింగ్ ఇన్ టు మార్కెట్ విత్ ఐపీఓస్ తో వస్తున్నాయండి సో ఎవ్రీ వన్ హ్యాస్ టు నో దట్ సో ఇది మనకి ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఆల్రెడీ వాళ్ళ డేట్స్ అనేవి కొన్ని ఆల్రెడీ వాళ్ళు చెప్పారండి అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అంటే వాట్ ఆర్ ద డేట్స్ దట్ వీ నీడ్ లుక్ ఫర్ అంటే మనం ఒక ఐపీఓ వస్తుంది అంటే మనం ఏమేమి విషయాలు తెలుసుకోవాలి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ జమాటో ఫుడ్ డెలివరీ కంపెనీ ఉంది కదా సో దే ఆర్ సేయింగ్ దట్ ద ఓపెనింగ్ డేట్ ఆఫ్ ది ఇష్యూ ఈజ్ ఫోర్టీన్త్ జులై ఫోర్టీన్త్ జూలైకి ఓపెనింగ్ ఓపెనింగ్ డేట్ ఉంటుంది అండ్ దే ఆర్ క్లోజింగ్ బై సిక్స్టీన్త్ జూలై ఓకే ఓన్లీ టూ డేస్ త్రీ డేస్ అండి సో మీరు ముందుగానే ఇవన్నీ ఉన్నాయి కదా మీరు ముందుగానే ఎందులో పెట్టాలి మీ మనీ ఎగ్జాంపుల్ ఒక వన్ లాక్ ఉంది లేకపోతే ఫైవ్ ల్యాక్స్ ఉంది సో ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఏ కంపెనీలు మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి అనేది ఒకసారి మీరు మీరు దాన్ని బట్టి ఎలా చేయాలి ఎట్లా ఉండాలి అంటే ఇందులో మీకు కొన్ని సెక్టార్స్ నచ్చుతాయి కొంతమంది ఫేవరెట్ ఫార్మా అనుకుంటారు కొంతమంది ఫుడ్ డెలివరీ బిజినెస్ జొమాటో ఈస్ హావింగ్ సో మచ్ ఆఫ్ ఫ్యూచర్ బాగుంటుంది అది అనుకునే అదే ఎవరి ఫేవరెట్స్ వాళ్ళకు ఉంటాయి కదా సో దాన్ని బట్టి మీరు కొంత అమౌంట్ అనుకుంటే ఈ జులైలో అనుకుంటే ఇందులో మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఆ కంపెనీ డీటెయిల్స్ తెలుసుకొని ఫైనాన్షియల్స్ గాని మేనేజ్మెంట్ కానీ వాళ్ళు ఎప్పటి నుంచి బిజినెస్ లో ఉన్నారో ఇవన్నీ మీకు ఫేవరెట్స్ ఉంటాయి సో సెలెక్ట్ ఫ్యూ ఆఫ్ దెమ్ అందులో మనం కొన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే దెన్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద డేట్స్ ఆ డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయి ఆ ఆ ఇన్ఫర్మేషన్ ని మనం ఎప్పటికప్పుడు ఈ మీడియాలో మనకి కనిపిస్తూ ఉంటుందండి సో త్రూ మీడియా వీ క్యాన్ అంటే మనకి ఎకనామిక్ టైమ్స్ వాటిల్లో కూడా మనకి ఈ అప్లికేషన్ ఫామ్స్ మొత్తం అన్ని కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో కీప్ అన్ అప్డేట్ ఎప్పుడు వస్తున్నాయి అనేది సో ఓపెనింగ్ డేట్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ క్లోజింగ్ డేట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ ప్రైజ్ బ్యాండ్ అండి సో ప్రతి ఒక్క షేర్ ఒక ప్రతి ఒక్క కంపెనీ ఒక ప్రైజ్ బ్యాండ్ చెప్తుంది అంటే సెవెంటీ టు సెవెంటీ సిక్స్ అది జొమాటో వాళ్ళు ఇచ్చిన ప్రైస్ బ్యాండ్ వాళ్ళు నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా ఇక్కడ జొమాటో డెలివరీ ఫుడ్ బిజినెస్ ది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను వాళ్ళు సెవెంటీ టూ టు సెవెంటీ సిక్స్ మధ్యలో మనకి ప్రైస్ బ్యాండ్ అనమాట సో వాళ్ళు ఇంకా మినిమం లాట్ సైజ్ కూడా ఉంటుందండి ఇది మన షేర్ మార్కెట్ లాగా కాదు మనకి ఎన్ని కావాలంటే అనుకుంట లేదు వాళ్ళు చెప్పినే మనం తీసుకోవాలి సో వాళ్ళు ఒక లాట్ సైజ్ చెప్తారు ఇక్కడ వాళ్ళ లాట్ సైజ్ వన్ నైన్టీ ఫైవ్ షేర్స్ అని చెప్పారు సో వన్ నైన్టీ ఫైవ్ ఇంటూ సెవెంటీ

సో దాట్ యూ నీడ్ టు రిమెంబర్ ఒక లాట్ తీసుకోవాలి అనుకుంటే ఆ తర్వాత మనం రిజిస్ట్రార్ లింక్ కూడా ఇస్తారండి రిజిస్ట్రార్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనం ఎక్కడ కొనుక్కోవాలి హూ ఇస్ ద రిజిస్ట్రార్ ఇప్పుడు అంతా మనకి డిమాట్ లో ఆన్లైన్ లో బై చేసుకోవచ్చు అండ్ మీ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు వివరాలు ఇస్తారు తర్వాత ఈ మధ్య బ్యాంక్ కూడా ఇలాంటి సర్వీసెస్ ఇస్తుంది ఆన్లైన్ లో మనము ఐపీఓస్ కొనుక్కునే వెసులుబాటు మన బ్యాంక్స్ కూడా ఏఎస్బిఏ అంటారు అనమాట సో మనం బ్యాంక్ ద్వారానే మనము మన అమౌంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు బ్లాక్ చేస్తారు ఆ బ్లాక్ చేసి వాళ్ళే మనము మీకు అలాట్మెంట్ వచ్చింది అనుకోండి ఆ అమౌంట్ అనేది వెళ్తుంది లేదు అనుకోండి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చేస్తుంది సో అలాంటి ఫెసిలిటీస్ కూడా వచ్చాయి సో దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ అంటే లాస్ట్ టైం కూడా మనం కొన్ని జూన్ లో కూడా ఐపిఓస్ చేసాము సో కొన్ని గుడ్ రిజల్ట్స్ కూడా ఇచ్చాయి మనకి లిస్టింగ్ గేమ్స్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా కొన్ని కంపెనీస్ ఇచ్చాయి సో నౌ పీపుల్ ఆర్ వెరీ మచ్టింగ్ ఫర్ జూలై ఐపీఓస్ ఎలా పెర్ఫార్మెన్స్ అని ఈ రీటైలర్స్ కి సంబంధించిన ఐపీఓ ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంటుంది సో సో మనం ఆల్రెడీ చెప్పాం కదండి లైక్ మినిమం ఒక లాట్ సైజ్ అనేది వాళ్ళు బై చేసుకోవాలి సెబీ ఏం చేసిందంటే మాక్సిమం టూ లాక్స్ వర్త్ ఆఫ్ షేర్స్ మాత్రమే మనము బిడ్ చేయగలుగుతాము సో దట్ ఈస్ వన్ థింగ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు రిమెంబర్ యాజ్ ఎ రిటైలర్ ఇన్వెస్టర్ మనకి ఎన్ని కావాలి అంటే అన్ని బై చేయడానికి ఉండదండి ఎందుకంటే ఆల్రెడీ క్యాప్ అనేది ఒక్కొక్క రిటైలర్ ఇన్వెస్టర్ కి టూ లాక్స్ అనేది పెట్టేశారు ఆ తర్వాత కొన్నిసార్లు మనకి అండర్ సబ్స్క్రిప్షన్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది సో అండర్ సబ్స్క్రిప్షన్ అయితే మనకి అండర్ రైటర్స్ ఉంటారు వాళ్ళు మిగతాది బై చేస్తారు సో మాక్సిమం అందరికి అంటే మీరు ఎన్ని లాట్స్ మీరు మీరు అప్లై చేశారో అన్ని లాట్స్ వరకు వస్తాయి బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ సో ఇప్పుడు మనం చాలా కంపెనీస్ చూస్తున్నామండి సో ఓవర్ సబ్స్క్రిప్షన్ చాలా అవుతుంది మేబీ ఫైవ్ టైమ్స్ అవ్వచ్చు టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ ఐ సీన్ ఫిఫ్టీ సిక్స్టీ టైమ్స్ కూడా మనకి ఓవర్ సబ్స్క్రిప్షన్ అవుతుంది అంటే అక్కడ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఉన్నట్లయితే ఆల్మోస్ట్ దానికి డబల్ బిడ్స్ వెళ్తాయి సో మరి అలాంటప్పుడు మనకి ఏ విధంగా వస్తాయి అన్నదే అందరికి డౌట్ చాలా మంది అప్పుడులో ఎస్పెషల్లీ డిమార్ట్ సారీ డిమార్ట్ కంపెనీ విషయంలో చాలా మంది డిసప్పాయింట్ అయ్యారండి అంటే ఎన్ని లాట్స్ అప్లై చేసినా చాలా మందికి రాలేదు అలాట్మెంట్ కాలేదన్నమాట సో ఇలాంటి బంపర్ సబ్స్క్రిప్షన్ అయ్యేటప్పుడు ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ వస్తాయండి సో వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే లక్కీ డ్రా అనేది వాళ్ళు తీసుకుంటారు ఈ లక్కీ డ్రా ద్వారా ఎవరైతే వాళ్ళ వాళ్ళకి అలాట్మెంట్ అయిందో మినిమం వన్ లాట్ అయితే ఇస్తారు అంతే ఈవెన్ దో లకీ డ్రా ద్వారా తీసినా సరే మినిమం వన్ లాట్ ఇస్తారు సో ఆ డ్రా లో మీరు లేకపోతే మీకు రాలేనట్టే సో డోంట్ వర్ అంటే చాలా మంది పానిక్ అవుతారు అరే నేను టెన్ లాట్స్ అప్లై చేశాను ఫైవ్ లాట్స్ అప్లై చేశాను నాకు ఎందుకు రాలేదు అనేది ఉంటుందండి బట్ రిమెంబర్ దట్ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ మెనీ టైమ్స్ ఇట్ హాస్ సబ్స్క్రైబ్ ఇట్ ఈస్ ఓవర్ సబ్స్క్రైబ్డ్ అయితే మాత్రం లక్కీ డ్రా ద్వారా తీసుకొని మీకు ఒక్కొక్క లాట్ అనేది ఇస్తారు నార్మల్ సబ్స్క్రిప్షన్ అయితే మాత్రం అలాట్మెంట్ పర్ ప్రోరైటా బేసిస్ లో ఉంటుంది ప్రో బేసిస్ లో అంటే ముందు అందరికి ఒక్కొక్క లాట్ ఇచ్చేసి మిగతా ఎన్ని షేర్స్ ఉన్నాయో మీరు అప్లై చేసే నంబర్ బట్టి మీకు రెండు ఇవ్వాలా ప్రోరాటా బేసిస్ ఉంటుంది ఇక ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే లక్కీ డ్రా ద్వారా వస్తుందండి సో ఈ విషయాలన్నీ మీరు గమనించుకుంటే బాగుంటుంది సో ఓవరాల్ గా జూలై మాసానికి సంబంధించి పది అనేది పబ్లిక్ ఆఫరింగ్ వస్తున్నాయి అవునండి